హలో ఈరోజు మనమైతే పోకో ఎఫ్ ఫైవ్ అయితే చూడబోతున్నాం అనమాట ఇంకైనా లైక్ కొట్టు లైక్ కొట్టినా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే మరి లేట్ లాగా వీడియోతో స్టార్ట్ అవుతాం ఫస్ట్ ఇంకైనా లైక్ కొట్టు లైక్ కూడా ఉన్నా కొంచెం చాలామంది వీడియో చూస్తా అందుకని లైక్ అయితే కొట్టడం లేదు లైక్ అయితే కొట్టండి అయితే మనమైతే పోకో ఎఫ్ ఫైవ్ అయితే రిలీజ్ అయితే ఏప్రిల్ అయితే రిలీజ్ అవుతుంది అన్న ఈ మొబైల్ అనేది ప్రైస్ అయితే ఎగ్జాక్ట్గా మనకైతే తెలియదు థర్టీకే అనుకుంటున్నా నేనైతే అండాస్ అయితే ఇంకా దీన్ని స్పెసిఫికేషన్స్ వచ్చి కొన్ని లీక్స్ ప్రకారం అయితే చెప్తాను నేనైతే స్పెసిఫికేషన్స్ అయితే ఈ వస్తాయో రాదని నాకైతే డౌట్ మామూలుగా నేనైతే లీక్స్ ప్రకారం అయితే చెప్తాను మీరు కన్ఫామ్గా వస్తుందని అయితే లేదు ఆ కాల్ ఫస్ట్ వచ్చి ఆ పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం దీంట్లో వచ్చి మనకైతే స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ప్రాసెసర్ అయితే ఉంది అలాగే స్టార్టింగ్ ఎయిట్ జీబీ ర్యామ్ అయినా అలాగే ఇంకా మనకైతే ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చినట్టు వచ్చినట్టయితే మెయిన్ మెయింటే చెప్పాను నేనైతే మళ్ళీ అంత డీప్గా అయితే వెళ్ళాను అనమాట మెయిన్ మెయింటే చెప్తా ఓకే ఫస్ట్ ఇంకా మన పర్ఫార్మెన్స్ ఆల్రెడీ చెప్పినాం స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ప్రోసార్ అలాగే ఇంకా ఎయిట్ జీబీ ర్యామ్ అయితే ఎయిట్ జా ఎయిట్ జీబీ ర్యామ్తో అయితే వస్తుంది అలాగే ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చినైతే మనకైతే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అనమాట డిస్ప్లే అనేది ఆమ్లెడ్ డిస్ప్లే సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే అనమాట కొంచెం బెటర్ అయితే ఉంటుంది ఆమ్లెట్ కన్నా సూపర్ ఆమ్లాయిడ్ కదా కొంచెం బెటర్ అయితే ఉంటుంది ఆమ్లెట్ కన్నా అలాగే ఇంకా మనకైతే వన్ ట్వంటీ రేట్ ఉంది అలాగే కొరెల్లా గ్లాస్ ఫైవ్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది అలాగే మనకైతే పంచోల్ మిడిల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట డిస్ప్లేలో అలాగే ఇంకా ఇంకా బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకైతే త్రిపుల్ కెమెరా అనమాట సెటప్ సిక్స్టీ ఫోర్ మెయిన్ కెమెరా వచ్చి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ ఆంగిల్ కెమెరా అనమాట అలాగే ఇంకా సెకండ్ కెమెరా వచ్చి ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఇంకా లాస్ట్ కెమెరా మూడో కెమెరా వచ్చి ఫైవ్ మెగాపిక్సెల్ ఇంకా వెనకాల ఒక ఎల్ఈడీ ఫ్లాష్ అయితే ఉంటుంది ఇంకా మీకైతే ఫుల్ హెచ్డి పెట్టి మీరు అయితే థర్టీ ఎఫ్ఎస్లో వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట బ్యాక్ కెమెరాతో అలాగే ఇంకా ఫ్రంట్ కెమెరాకి విషయ వచ్చినట్టయితే మీరు అయితే థర్టీ టూ మెగాపిక్సల్ అనమాట ఫ్రంట్ కెమెరా వచ్చి అలాగే ఇంకా ఫుల్ హెచ్డి పెట్టి మీరు అయితే థర్టీ ఎఫ్ఎస్లో వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే వచ్చినట్టయితే మనకైతే ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అనమాట బ్యాటరీ విషయం అయితే ఇంకా 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 టైప్సీ కేబుల్తో అయితే వస్తుంది సిక్స్టీ సెవెన్ వాట్ అయితే ఫాస్ట్ అడాప్టర్ అనమాట సిక్స్టీ సెవెన్ వాట్ అనమాట ఛార్జర్ అయితే మీకైతే ఒక గంటలో కన్నా గంటలో అయితే ఈజీగా ఎక్కేస్తుంది మీకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే వన్ అవర్లో అయితే ఎక్కేస్తుంది ఈజీగా అయితే అలాగే మీకు ఈ మొబైల్లో ఫైవ్ జీ సపోర్ట్ కూడా ఉంది మీకైతే అలాగే వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ స్టోరేజ్ నాన్ ఎక్స్టాబుల్ అనమాట మీకైతే వన్ ట్వంటీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట స్టోరేజ్ అనేది సిక్స్టీ సిక్స్టీ ఫోర్ అయితే లేదన్నా ఓకే ఇంకా ఈ వీడియోలో ఎలా ఉందో కింద అయితే కామెంట్లో పెట్టండి ఇంకా మీకు ఏమన్నా మొబైల్స్ రివ్యూ చేయమంట రివ్యూ ఎలాంటి వీడియోస్ కావాలో కింద అయితే కామెంట్లు అయితే పెట్టండి టాప్ ఫైవ్ మొబైల్స్ కావాలో కెమెరా డిపార్ట్మెంట్ అంటే కెమెరా మొబైల్స్ కెమెరా మొబైల్స్ కావాలా లేదంటే గేమింగ్ మొబైల్స్ కావాలా లేదంటే ఆల్రౌండర్ కావాలా ఆల్రౌండర్ ఫోన్స్ కావాలో మీరు అయితే కింద అయితే కామెంట్లు అయితే పెట్టను అన్న నేనైతే ఒక్కొక్క వీడియో అయితే చేస్తాను ఓకే ఇంకా బాయ్ అందరికీ సూటమారో అలాగే వీడియో చూస్తాను కానీ లైక్ అయితే కొట్టడం చాలా చాలామంది అయితే లైక్ అయితే అన్న